नमस्कार मीर चूस्तोंदी जीएम न्यूज़ ना पेर भावना मुंदुगा हेडलाइंस गुडिवेड मार्केट यार्ड लो व्यवसाय परिशोधनाशाल भवनानिकि जेसी माधवीलतो कलिसि शंकुस्थापन निर्वहिंचिन पौर सरफराल शाख मंत्री कोडाली नानी వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ వెల్లడి. ఘనంగా సినీ హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. జన్మదిన కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు నందమూరి అభిమానులు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించే ఇంటి స్థలాలను జేసీ మాధవీలతో కలిసి పరిశీలించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అహర్నిశలు కృషి చేస్తున్నామంటూ వెల్లడి. గుడివేడ మార్కెట్ యార్డులో 82 లక్షల వ్యయంతో నిర్మించనున్న వ్యవసాయ ప్రయోగశాల భవనానికి జేసీ మాధవీలతో కలిసి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని శంకుస్థాపన నిర్వహించారు. రాష్ట్రంలో వ్యాపారాన్ని లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనేక విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. జాతీయ వ్యాపార గ్రామీణాభివృద్ధి బ్యాంకు నిధులు 82 లక్షలతో గుడివాడ వ్యాపార మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించనున్న సమగ్ర వ్యాపార ప్రయోగశాల భవన నిర్మాణానికి మంత్రి కొడాలి నాని శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. తొలుత మంత్రి నానికు వ్యాపార శాఖ అధికారులు పూర్ణకుంభం తో స్వాగతం పలుకగా జేసీ మాధవీలతా రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి మంత్రి కొడాలి నాని భూమి పూజ నిర్వహించి భవన నిర్మాణానికి శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. రైతాంగ సంక్షేమానికి రాష్ట్రంలో ఇప్పటికే 11,000కు పైగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించామని మంత్రి నాని తెలిపారు. ప్రతి రైతుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నామని గుడివేడ ప్రాంతం దృష్ట్యా వ్యవసాయంతో పాటు ఆక్వా ప్రయోగ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ని ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనూ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ని ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయానికి పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇస్తూ వ్యవసాయం లాభసాటిగా ఉండాలి, రైతులు భూముల్ని టెస్ట్ చేయించుకోవటానికో లేకపోతే వాళ్ళు కొన్నటువంటి విత్తనాలను పురుగు మందులు ఎరువుల్ని నకిలీ విత్తనాల మంచి విత్తనాల తెలుసుకోలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలో ఒక బిల్డింగ్ నిర్మించి ఆధునికమైనటువంటి పరికరాలతో రైతు ఈ కేంద్రానికి కనుక వచ్చినట్లయితే ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఒక 20 నిమిషాల్లో అతను భూమి ఏ రకంగా ఉంది, దాంట్లో ఏం లోపాలు ఉన్నాయి, అదేవిధంగా పురుగు మందులు కావచ్చు, ఎరువులు కావచ్చు, లేకపోతే విత్తనాలు కావచ్చు, ఇవి మంచిగా డూప్లికేట్ చెప్పడానికి అవకాశం ఉండేటట్టు రైతుల కోసం ఈ కేంద్రాలని నెలకొల్పడం జరుగుతుంది. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలని ఆర్బీకేలని 11,000 చిల్లర నెలకొల్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఫిషరీ చేపలు రొయ్యలు సాగు కూడా ఉంది కాబట్టి 1st ఫ్లోర్లో వ్యవసాయానికి, 2nd ఫ్లోర్లో మరి మత్స్య పరిశ్రమకు సంబంధించినటువంటి టెస్టింగ్ ల్యాబ్ని నెలకొల్పడానికి నిర్ణయం తీసుకుని 82 లక్షల రూపాయలతో ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం దీన్ని వినియోగించుకుంటారని చెప్పుకోవాలి. సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను గుడివేడ తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ షష్ఠి పూర్తి జన్మదిన కార్యక్రమాలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి శశి, రావి యువత ఆధ్వర్యంలో గుడివేడ పట్టణం కృష్ణవేణి ఆయిల్ మిల్లులో జరిగిన బాలకృష్ణ జన్మదిన కార్యక్రమాల్లో టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు సాయిరాం స్వీట్స్ రాజాలు కేక్ కట్ చేసి పార్టీ నాయకులు అభిమానులకు తినిపించారు. అన్న ఎన్టీఆర్ నటవారసుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో బాలకృష్ణ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని
తిరుగులేని పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రజల హృదయాల్లో బాలకృష్ణ తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారని రావి వెంకటేశ్వరరావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దించేల రాంబాబు, వాసే మురళి, నేతల సాయి కుమార్, సొంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వారసుడు నందమూరి బాలకృష్ణ గారి 60వ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు బాలయ్య ఫ్యాన్స్ కానీ దేవుని తెలుగు యువత సమిష్టిగా ఈరోజున ఈ కార్యక్రమాన్ని అలాగే రాజకీయంగా కూడా ఒక శాసనసభ్యుడిగా హిందూ పూర్తి శాసనసభ్యుడిగా గత 2014 నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకు అన్ని సేవలు చేసిన వ్యక్తి, అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కూడా రోగులకి ఎంతోమంది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారికి ఆదుకోవడం జరుగుతుంది. అటువంటి మహానుభావుడికి ఫస్ట్ పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరిన్ని పుట్టినరోజులు ఇంకా ఘనంగా జరుపుకుంటారని చెప్పి ఆశిస్తూ తెలియజేసుకున్నాను. నందమూరి బాలకృష్ణ గారి 60వ సంవత్సర శుభాకాంక్షలు. నందమూరి వంశీయ నటవారసుడు, భారతదేశ చలనచిత్ర రంగంలో కళామతల్లి సేవ చేస్తున్నటువంటి ముద్దుబిడ్డ, కళామతల్లి ముద్దుబిడ్డ నందమూరి బాలకృష్ణ గారి 60వ జన్మదినోత్సవాన్ని ఈరోజు రావి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరి సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయన ఒక నిస్వార్థమైనటువంటి సేవ, కుసుటితనం, కౌలని రచయితలన్నీ కూడా ఎక్కువగా ఆదరించేటువంటి గుణం, అలాగే ఫిలిం ఇండస్ట్రీలో పైస్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరితో చక్కటి సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక చింతన, దేవుడు అంటే అపరిమితమైనటువంటి భక్తి. నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు 60వ జన్మదినోత్సవం జరుపుకోవటం గుడివాడ నియోజకవర్గంలో మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఆయన ఇలాగే చిరకాలం 100 ఏళ్ళు ఇదే ఉత్సాహంతో మరిన్ని పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుని మనందరి యొక్క అభిమానాన్ని, అలాగే ఆయనకు ఉన్నటువంటి అశేష అభిమానుల యొక్క అభిమానాన్ని, ప్రజల యొక్క అభిమానాన్ని పొందుతూ ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి వారసుడు, సూపరం శాసనసభ్యులు, అట్లాగే క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, ప్రజలకు ఎప్పుడు సేవ చేసే బాలకృష్ణ గారి 60వ పుట్టినరోజు కార్యక్రమం రావ్యాంక్ష అధ్యక్షున ఈరోజు చేయడం జరుగుతుంది. దీనికి ఉత్సాహంగా అట్లూరి శశి యువసేన కానీ, అట్లాగే బాలయ్య బాబుకి జన్మ శుభాలు తెలిపిన నేతల సాయి, కటా నవజీవన్ కుమార్ గారికి తెలుగుదేశం పార్టీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే బాలకృష్ణ సినీ పరిశ్రమలో కానీ రాజకీయ పరిశ్రమలో కానీ ఒక కమిట్మెంట్గా పనిచేసే వ్యక్తి ఎవరు ఉన్నాయంటే ఒక బాలయ్య బాబే. ఆయన 60వ పుట్టినరోజు ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది. ఆయనకి నిండు నూరేళ్ళు ఉన్న వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన షష్టిపూర్తి కూడా ఇప్పుడు ఈ సంవత్సరం 60వ సంవత్సరం జరుపుతున్నారు కనుక తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా మంచి మనసుతో ఉండి ఆయన ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన నందమూరి బాలయ్య గారి జన్మదినోత్సవం యువత అట్లూరు శశి, అలాగే బాలకృష్ణ రాష్ట్ర ఫ్యాన్స్ అధ్యక్షుడు మన రాజా గారు, రాయరామ్ స్వీట్స్ రాజా గారు, అలాగే సాయి, ఇలా యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా జరుపుకోవటం, ఆయన 60వ జన్మదినోత్సవం ఘనంగా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇలా మరో ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. గుడివాడ మండలం మల్లైపాలెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందించే 90 ఎకరాల ఇంటి స్థలాలను పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, జేసీ మాధవీలతలు పరిశీలించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నెరవేర్చి తీరుతామని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. గుడివాడ మండలం మల్లాయిపాలెం గ్రామంలో త్వరలో లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న 90 ఎకరాలు జిల్లాలోనే అతిపెద్ద లేఅవుట్ను జేసీ మాధవీలతా రెడ్డితో కలిసి మంత్రి కొడాలి నాని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లేఅవుట్లో చేసిన అభివృద్ధి పనులను జేసీ మంత్రి కొడాలి నానిలు పరిశీలించారు. లేఅవుట్లో ప్రజల సౌకర్యార్థం చేయవలసిన పలు అభివృద్ధి పనులను మంత్రి నాని అధికారులకు సూచించి లేఅవుట్ మ్యాప్ను పరిశీలించారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి నాడు పట్టణంలోని 6,000 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని మంత్రి కొడాలి నాని తెలిపారు.
దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 30 లక్షల మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని మంత్రి నాని కొనియాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తించి ప్రజానికం ఆయనకు మద్దతు తెలుపుతుంటే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీను కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, వైసీపీ నాయకులు పాలడుగు రామ్ప్రసాద్, మట్ట జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 91 ఎకరాల ల్యాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూలై 8వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకుని పేదలకి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వాలలాగా పొలాలు కొని ఆ పొలాల్లోనే 4 రాళ్ళు పాతి చావు మీరు చావండి అన్నటువంటి విధానానికి స్వస్తి పలికి లో లెవెలింగ్లో ఉన్నటువంటి పొలాలని మెరక చేసి రోడ్లు వేసి కరెంటు స్తంభాలు కరెంటు కనెక్షన్లో కూడా పెట్టుకోవడానికి అనువుగా జూలై 8వ తారీఖున ఇక్కడే దాదాపు ఈ ఒక 5000 మందికి 91 ఎకరాలు, అట్లాగే టిట్కో బిల్డింగులు 8900 దాదాపు 14000 మందిని ఇక్కడ పిలిపించి వాళ్ళకి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసి ఎవరు ఫ్లాట్ ఎక్కడ అన్నదే విడగొట్టి అప్పచెప్పడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని జూలై 8వ తారీఖుకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిల్లింగ్ కానివ్వండి, రోడ్ లైటింగ్ కానివ్వండి, కరెంటు కనెక్షన్లు ఇవ్వటం కానీ అన్ని కార్యక్రమాలు చేసి అప్పచెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా ఇంకా ఎలిజిబుల్ లిస్టు ఒక 1700 మందికి ఇంకా అవసరమని చెప్పి మా కమిషనర్ గారు ఇంకా లెక్కలు తేల్చారు. దానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే మరి కలెక్టర్ గారు జేసీ గారు ఏమో సెకండ్ ఫేజ్ ఇద్దామంటే ఆయనేమో కుదరదు, 8వ తారీఖున ఇవ్వాలి, వెళ్ళి పరిశీలించి అవసరమైతే ఇంకెంత కావాలన్నా కూడా డబ్బులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకు కూడా ఇప్పుడు 8వ తారీఖున ఇమ్మని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమంలో వాళ్ళ అధికారులతో పాటు ప్రజాప్రతినిధిగా నేను నా పర్సనల్గా నాకు ఉన్నటువంటి సంబంధాల ప్రకారం దీన్ని పెద్ద ఎత్తున మట్టి తోలిచ్చి అదేవిధంగా రోడ్లు వేయించి కరెంటు స్తంభాలు అన్నీ కూడా వేయించి ముఖ్యమంత్రి గారు ఏదైతే కావాలి ఎలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాడు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారి ఊహలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు పేదల పాలిట దేవుడు అయిన, ఎందుకంటే 2007లో 10000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి గుడివాడలో నేను మొట్టమొదట ప్రయాణం మొదలెట్టినప్పుడు చాలామంది చాలా రాజకీయ పార్టీలు 10000 మందికి ఇళ్ల పట్టాలు ఎక్కడ ఇస్తారు ఎలా సాధ్యం అవుద్దని చెప్పి అన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే పక్కన టిట్కో కట్టేటువంటి బిల్డింగులు 2008లో 77 ఎకరాలు ల్యాండ్ని అక్వైర్ చేశారు. అప్పటి నుంచి ఆ ల్యాండ్ అట్టాగే ఖాళీగా ఉంటే మన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక దొంగ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆఖరి సంవత్సరం బిల్డింగులు శంకుస్థాపన చేసి వాళ్ళ దగ్గర 100,000 రూపాయలు డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళ పేరు బ్యాంకు లోన్లు తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి 150,000 సబ్సిడీ కూడా తినేసి మరి కాంట్రాక్టర్లు ఈయన కలిసి ఆ పేదల డబ్బులు కూడా పంచుకున్నటువంటి దుర్మార్గుడు. ఒక్క బిల్డింగును కూడా ఒక ఇల్లును కూడా కంప్లీట్ చేయలేక 5 సంవత్సరాలు చేతులు ఎత్తేసి చెదులు ప్రజల చిరస్కారానికి గురైనటువంటి దొంగ చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి మరి అటువంటి బిల్డింగుల్ని సగంలో వదిలేసి పారిపోయాడు. కాబట్టి ఆ 8900 బిల్డింగులు 8900 బిల్డింగులు కంప్లీట్ చేయటం, ఇక్కడ ఉన్నటువంటి 6,500-7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే వీటిని కూడా ఈ 18,000 మందికి ఈ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించి పూర్తిగా 100% ఒక్క ప్లాట్ కూడా ఖాళీ లేకుండా 100% నిర్మాణం చేసి 4 సంవత్సరాల్లో ప్రజలకు అందించడమే మా ధ్యేయంగా పనిచేస్తున్నాం. తప్పకుండా అధికారులు ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి ముఖ్యంగా ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి 91 ఎకరాలు, ఇప్పుడు ఇంకొక 25-30 ఎకరాలు ఎక్వైర్ చేయడానికి జేసీ గారు బాగా సహకరించారు. ఇది ఏదో డబ్బులు ఎక్కువ ఇచ్చి కొన్నామని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడికి సిగ్గు సేరం లేదు, 70 సంవత్సరాల నుండి 71-72 వచ్చినాయి, ఎప్పుడు ఏ పనికి మాలిన విమర్శలు చేస్తూ ఉంటాడు. కొత్తగా 2013లో చట్టం వచ్చింది,
రిజిస్టర్ వాల్యూ ఎంత ఉందో దానికి మూడు రెట్లు రైతాంగానికి ప్రభుత్వానికి కనుక భూమి కావాలంటే అక్కడ ఎంత వాల్యూ ఉన్నా కూడా కనీసం మూడు రెట్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి కోర్టులు లేకపోతే చట్టం చెబుతుంది. ఆ విధానంలో ఇక్కడ 16,75,000 రూపాయలు ఎకరం ఉంది. అంటే మూడు రెట్లు అంటే 51,50,000 రూపాయలు. ఒకవేళ ఇక్కడ 10 లక్షలు ఉన్నా కూడా ఎకరం ప్రజలకి కనుక మనకు అవసరం ఉండి ప్రభుత్వానికి అవసరం ఉండి ప్రజలకు ఇవ్వటానికి మనం ల్యాండ్ ఎక్వైర్ చేస్తే 100% ఆ డబ్బు ఇచ్చి తీరాల్సిందే. ఈ రాష్ట్రంలో ఏ భూమి అయినా ఊరికినే పనికిరాని భూమి అయినా రిజిస్టర్ వాల్యూ 30 లక్షలు ఉంటే 30 లక్షలు ఇచ్చి తీసుకోవాల్సింది. లేకపోతే వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు కట్టమని చెబుతుంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏదో మేము కమిషన్లు తీసుకున్నాం, అధికారులు కమిషన్లు తీసుకున్నారు, ఇదేదో మాకు ధనాపేక్ష కోసం ఎంత 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంటే దీనికి ఇళ్ళక కొంటాకి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టితేనే ఈ 6,000 కోట్ల రూపాయలు మాకు కమిషన్లు వస్తాయా? జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం మా అధికారులు కమిషన్ తీసుకోవాలంటే 6,000 కోట్ల రూపాయలు 5 పైసలు కూడా ఎవడ ఖర్చు పెట్టకుండా మొత్తం కూడా తీసేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు చిల్లర విమర్శలు మానుకోవాలి. చంద్రబాబు నాయుడు రాజకీయ పార్టీ ఆల్రెడీ సమాధి అయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఓరవలేక రేపు రాబోయే రోజుల్లో డిపాజిట్లు కూడా రావు కాబట్టి ఎటువంటి మంచి కార్యక్రమం చేసినా నేను మనిషి జన్మ ఇస్తానని చెప్పి మర్చిపోయి ఈయనకి తోడు ఒక డబ్బా ఛానల్స్ ఆంధ్రజ్యోతి, ఈనాడు, రకరకాల ఛానల్స్, తెలుగుదేశం, వైసీపీలు అసమ్మతి, సిగ్గుచారం లేదు, 3 MLAలు పోయారు, ఇంకా 6 రావడానికి రెడీగా ఉన్నారు, మా పార్టీలో ఎవడ పోయాడు, అధికారులు సరిగ్గా స్పందించలేదని ఇంకో రకంగానూ మాడితే దానికి కూడా రాజకీయంగా రంగులు పులుముతా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళేటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ఎవరికి లేదు. ఎందుకంటే ప్రజలు ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. మహానుభావుడు తండ్రి కొడుకులు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఈ గుడివాడ నియోజకవర్గంలో దాదాపు 178 ఎకరాలు ల్యాండ్ను కొన్నటువంటి మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇంకొక 30-35 ఎకరాలు కావాలంటే మరి జేసీ గారిని పంపించి తీసుకోమని చెప్పి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గుడివాడకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలంటే 106 ఎకరాలు ట్యాంక్ అని ఈ గుడివాడ పట్టణంలో నీటి కొరత లేకుండా చేసినటువంటి అపర భగీరథుడు రాజశేఖర రెడ్డి గారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు చంద్రబాబు నాయుడు. నువ్వు ఎప్పుడన్నా గుడివాడలో ఇంటి రావాలి సొంత కాన్స్టిట్యున్సీ మాదని చెబుతావు, ఎప్పుడన్నా పేదలకు ఇళ్ళు ఇవ్వాలని కానీ లేకపోతే వాటర్ ఇబ్బంది ఉందని కానీ నువ్వు 1 ఎకరం కనుక 14 సంవత్సరాలు నువ్వు కొన్నావని కనుక ఈ గుడివాడ నియోజకవర్గంలో నువ్వు చూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. సిగ్గు శరం లేదు, మనిషి జన్మ ఇచ్చావా? నువ్వు ఒక మృగంలాగా ఒక చిన్న కుర్రాడు 40 సంవత్సరాల వయసు పార్టీ పెట్టాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యాడు, ప్రజల మద్దతుతో 151 సీట్లతో అధికారంలోకి వచ్చాడు, ప్రజలకు ఏం కావాలన్నా 20 రోజుల్లో సమస్యను పరిష్కరించాలని చెప్పి ఇన్ని గ్రామ సెక్రటరీలు పెట్టి ఇంతమంది ఎంప్లాయీస్ని పెట్టి నిరంతరం కష్టపడతా అంటే అతని మీద నిందలేసి ఇన్ని డబ్బా ఛానల్స్ డబ్బా పేపర్లతో ఆయన మీద నిందలేంచేటువంటి నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. నీకు ఆఖరి దశలో ఒకటి ఇప్పుడు 10 సార్లు చెప్పాను, 11 సార్లు చెబుతున్నా, ఆఖరి దశలో సత్యం ముందన్న బుద్ధి తెచ్చుకుని ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల అవసరాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నాడు రైతుల కోసం కానీ పేదల కోసం కానీ. కాబట్టి అటువంటి వ్యక్తికి మద్దతు తెలపాల్సినటువంటి నువ్వు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టద్దు. ఆ పొప్పుగాడు నువ్వు ఎంత లేపినా లేపడు. ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమం అనేది మన ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా ఇది టేకప్ చేయడం జరిగింది. అయితే దీనికి గాను మళ్ళీ సోషల్ ఆడిట్ చేసిన తర్వాత సుమారు మొత్తం స్టేట్లో 30 లాక్స్ దాకా పట్టాలు ఇది పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మన జిల్లాలో కృష్ణా జిల్లాలో సుమారు 280,000 మందికి మనం ఈ పట్టాలు ఇస్తున్నాం. పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ఇది మొత్తం జిల్లాలో ఒక యజ్ఞంలాగా ఒక నిరంతరం అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడం ఒకటి, వీరికి ల్యాండ్ సేకరించడం ఒకటి, ఎక్కడైతే ప్రభుత్వ భూమి మనకి లభ్యంగా ఉందో అది లేఅవుట్స్ ప్రిపేర్ చేయడము, ఎక్కడైతే ప్రభుత్వ భూమి లేదో మనకి అక్కడ సేకరించడం జరిగింది, భూసేకరణ చేశాము. చేసి దీని అన్నిటికీ కలిపి సుమారు 1397 లేఅవుట్స్ మొత్తం జిల్లా వ్యాప్తంగా మనము తయారు చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇంతకుముందులాగా కాకుండా ఇప్పుడు ప్రతి లేఅవుట్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ చేయాలి అని మనకి ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి మనము లెవెలింగ్ చేసుకుంటూ దీంట్లో రోడ్స్ ఫార్మేషన్ చేసి ప్లాట్స్ స్టోన్స్ కూడా డిమార్కేషన్ చేసి ప్రతి లబ్ధిదారుడికి వాళ్ళ ప్లాట్ ఎక్కడ ఉంది,
ఓపెన్గా అందరి ముందర లాటరీ వేసి అలాట్మెంట్ చేసి మీ ప్లాట్ ఇది అని వారికి ఫిజికల్గా పొజిషన్ చూపించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు గుడివాడలో మనం చూస్తున్నాము ఏదైతే 90 ఎకరాలు మనం సేకరించామో ఇందులో ఎంత చక్కగా ఇన్ని లెవెలింగ్ చేయడం జరుగుతోంది. మనకి ఇది చాలా లో లయింగ్ ఏరియా కాబట్టి 2 to 3 feet మనము దీన్ని లెవెలింగ్ చేయాలి. మనం ఎక్కడైతే పేద ప్రజలకు మనము ఇది భూమి ఇస్తున్నామో వారికి ఊరికే స్టోన్స్ వేసి ఇస్తే ఈ లెవెలింగ్ చేయకపోతే ఇది ఉపయోగపడదు అని మినిస్టర్ గారు ఇక్కడ గుడివాడలో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని లెవెలింగ్ చేయించడం జరుగుతోంది. సో ప్రతి ఒక్కరికి కూడా వారికి ఏదో నామమాత్రంగా మనం ఇంటి పట్ట అందించాము అనేది కాకుండా ఫుల్ ప్లెజ్డ్గా వారికి కంపల్సరీగా 4 డైరెక్షన్స్లో ఏ ప్లాట్స్ వస్తాయి అంటే రిజిస్ట్రేషన్ మనం ఎలా చేసుకుంటామో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక ప్లాట్కి మనకి 4 దిక్కులో ఏ ప్లాట్స్ ఉన్నాయని మెన్షన్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తాం. ఆ రకంగా ఇక్కడ కూడా లబ్ధిదారుడికి వారి ప్లాట్ చూపిస్తూ వారి ప్లాట్ ఎక్కడ ఉంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కన్వెన్స్ డీడ్ ఒకటి ప్రిపేర్ చేసి చేయడం జరుగుతూ ఉంది. కూడా నిన్ననే మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు సర్వీసెస్ ఓపెన్ చేయడం జరిగింది. రైస్ కార్డ్స్ కానీ ఇంటి పట్టాలకు కానీ పెన్షన్స్కి కానీ వాళ్ళు అప్లై చేసుకుంటే రైస్ కార్డ్స్ మరియు పెన్షన్కి సంబంధించినవి 10 రోజుల్లో వాళ్ళకి పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటి పట్టాల్లో అయితే 90 రోజుల్లో పరిష్కరించడం జరుగుతుంది. ప్రతి సచివాలయాల్లో ప్రజల వద్దకే పాలన మనం తీసుకెళ్ళాలి, చాలా పారదర్శకంగా ఉండాలి అనేసి ఈ సచివాలయ సర్వీసెస్ కూడా నిన్న ఓపెన్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ గుడివాడ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ ఆర్డినెన్స్లకు నిరసనగా రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ ఆర్డినెన్స్లకు నిరసనగా రైతు సంఘం కౌలు రైతు సంఘంల ఆధ్వర్యంలో ఆర్డినెన్స్లను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేస్తూ ఆర్డినెన్స్ కాపీలను దగ్ధం చేశారు. వ్యవసాయ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం నూతనంగా 3 ఆర్డినెన్స్లను జారీ చేసిందని, ఇప్పటికే అప్పుల ఊబిలో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులపై నూతన ఆర్డినెన్స్ల ప్రభావంతో మరింత నష్టపోతారని సిఏటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సిపి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం కార్యదర్శి సొంటి ఉమామహేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు బివి శ్రీనివాసరావు, సిఏటియు కార్యదర్శి టి లక్ష్మణరావు, ఐద్వా కార్యదర్శి రజని, పలు రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ సంస్కరణలో భాగంగా 3 ఆర్డినెన్స్లు తీసుకురొచ్చింది పార్లమెంటు. ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం అంటే ప్రభుత్వం చేతకానితనం కింద మనం భావించాలి. ఈ ఆర్డినెన్స్ల వలన వ్యవసాయ రంగం ఇప్పటికే భారతదేశంలో రైతుల ఆత్మహత్యలతో పునరుద్ధరిల్లుతున్న వ్యవసాయాన్ని ఈ ఆర్డినెన్స్తో మొత్తం 3 ఆర్డినెన్స్లతో మొత్తం వ్యవసాయ రంగం అంతా దివాలా తీసే పరిస్థితి ఉంటుంది. ఈ ఆర్డినెన్స్లో ప్రభుత్వం తీసుకొచ్చింది ఫస్ట్ ఆర్డినెన్స్లో ఫార్మింగ్ డిస్ట్రిబ్యూషన్ ట్రేడింగ్ అండ్ కామర్స్ అంటే కొనుగోలు అమ్మకాలకి సంబంధించింది. అట్లాగే అగ్రిమెంట్ ఆఫ్ ప్రైసెస్ ఎష్యూరెంట్ అండ్ ఫార్మర్ సర్వీసెస్ అని, అట్లాగే నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరణలో ఈ 3 సవరణలు తీసుకొచ్చారు. గతంలో ఇది ఎప్పటి నుంచో ఈ చట్టాలు తీసుకురావద్దు, వీటి వల్ల రైతాంగం దివాలా తీస్తుందని ఆందోళన చేస్తూనే ఉన్నారు. కానీ బీజేపీ ఈ లాక్డౌన్ సందర్భంలో 3 ఆర్డినెన్స్లు తీసుకొచ్చి ఈరోజు రైతుల్ని ఇంకా ఇబ్బందులకు గురి చేసి రైతుల్ని ఇంకా బాధలకి నెట్టబడతాకి ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్లో సారాంశం చూస్తే ఈ 3 ఆర్డినెన్స్లోనూ ఒకటి, రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేది ఈ దీంట్లో చెప్పారు. రైతు ఎక్కడ అమ్ముకుంటానికి కుదరదు. ఈ దేశంలో 170 మంది సన్న చిన్నకారు రైతులు ఉన్నారు. రైతు మార్కెట్ ఇప్పుడైతే మార్కెట్ యార్డ్లో అమ్ముకుంటున్నారు. ఈ చట్టం రీత్యా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే పేరుతో విదేశీ కంపెనీలు దాంట్లో ప్రవేశిస్తాయి. ఇప్పుడే ఆల్రెడీ ఈ ట్రేడింగ్ అనేది వచ్చింది. ఈ ట్రేడింగ్ రావడం వల్ల ఈరోజు వ్యవసాయ రంగంలో స్టాకులు పెట్టే దాంట్లో రిలయన్స్ కానీ అంబానీ కానీ వీళ్ళు సరుకులన్నిటిని గూడ్స్నన్నింటినీ నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళ స్టాకులు పెట్టుకుని ఇలా వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లకి అమ్ముకునే పరిస్థితి. రైతుకేమో గిట్టుబాటు దొరకట్లేదు, అట్లాగే వినియోగదారుడికి రేటు తక్కువ అవ్వట్లేదు. కానీ దోపిడీ మాత్రం ఈ దళారులు ఈ కార్పొరేట్ శక్తులు దోచుకుంటానికి మాత్రం
ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఎంతో కాలం నుంచి కంపెనీ వ్యవసాయం వద్దని మనం దేశవ్యాప్తంగా ఆందోళన చేసాం. ఇప్పుడు ఈ చట్టాల రీత్యా కూడా కంపెనీ వ్యవసాయం కూడా దాంట్లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీలో కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రాలు హక్కులు పోతే వాళ్ళ రాష్ట్రాలు ఇలా రాజ్యాంగంలో పొందుపరిచిన సమైక్య లక్ష్యాన్ని దెబ్బతీసేటట్టు ఈ ఆర్డినెన్స్లు ఉన్నాయి కాబట్టి ఈ ఆర్డినెన్స్ను వ్యతిరేకించాలని ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత రైతు సంఘాలు పిలిపించాయి. అందులో భాగంగా మన గుడివాడ పట్టణంలో కూడా సిఐటు అనేక సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఈ జీవో కాపీలు తగలబెట్టడం జరుగుతుంది. వ్యవసాయం కానీ ఏం ఉపయోగపడవు. ఈ మూడు ఆర్డినెన్స్లు కూడా నష్టం కలిగిస్తాయి. విచిత్రం ఏంటంటే రైతాంగానికి మేలు చేస్తున్నామని పేరు చెప్పి మూడు ఆర్డినెన్స్లు ఇచ్చారు. ఏమి మేలు చేస్తున్నారు అనేది మనం పరిశీలిస్తే ఇందులో మేలు కన్నా కీడు ఎక్కువగా ఉందనేది అర్థమవుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ చేయడం, రైతులకి మద్దతు ధర ఇవ్వడం, విత్తనాలు సరఫరా చేయడం, రైతులకు ఎరువులు పురుగు మందులు సబ్సిడీకి సరఫరా చేయడం, ఈ బాధ్యతలు మొత్తం నుంచి కూడా ఒక రంగం చెప్పాలంటే వ్యవసాయ రంగం మొత్తం నుంచి కూడా ప్రభుత్వం వెనక తగ్గుతుంది. ఈ బాధ్యత మొత్తం కూడా ప్రైవేటు సంస్థలకు అప్పచెబుతుంది. దానికోసం ఇచ్చినవి మాత్రమే అగ్రిమెంట్లు. ఆ తర్వాత ఇప్పుడు ఎవరన్నా ఈ అగ్రిమెంట్ కనుక మినహాయి ఒప్పందాన్ని అతను ఉల్లంఘించి రైతులకి ఇస్తానన్న మేరకు అతను కనుక రేటు కనుక ఇవ్వకపోతే అతని మీద కోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా జీవో ఇచ్చారు. ఇందులో మరి ఎక్కడికి వెళ్ళాలి కోర్టుకు వెళ్ళకపోతే? అతను ఒప్పందం చేసుకుని ఒప్పందాన్ని ఉల్లంఘించిన నిజం కార్పు ఇప్పటికైనా జరగబోయే నష్టాన్ని అర్థం చేసుకొని వెనక్కి తగ్గాలని చెప్పి మేము కోరుతున్నాం. లేదు ముందుగా కనుక ముందుకెళ్తే ఇవాళ 205 సంఘాలు దేశవ్యాప్తంగా ఇవాళ రైతాంగ సంఘాలు ఏకమైనవి. ఈ 205 సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరగబోయే ఆందోళనకి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. గుడివాడ ఆర్సీఎం చర్చ్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైమ్ డెంటల్ కేర్ దంత వైద్యశాలను పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తేవడం అభినందనీయమని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని ఆర్సీఎం చర్చ్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైమ్ డెంటల్ కేర్ దంత వైద్యశాల మంత్రి కొడాలి నాని బుధవారం ప్రారంభించారు. తొలుత ఆసుపత్రిని మంత్రి నాని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా చికిత్స విభాగాన్ని ఎస్ఐ దుర్గాప్రసాద్ ప్రారంభించారు. అనంతరం మంత్రి నానిను దంత వైద్యశాల నిర్వాహకులు డాక్టర్ హరీష్, డాక్టర్ కావ్యలు సత్కరించారు. అనుభవం కలిగిన వైద్యులచే గుడివాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైమ్ దంత వైద్యశాల పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని, అత్యాధునిక వైద్య సేవలను గుడివాడ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన వైద్యశాల నిర్వాహకులు అభినందనీయులని మంత్రి నాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుడివాడ వైసీపీ అధ్యక్షులు గొర్లాశ్రీను, నందివాడ గుడివాడ మండలాల వైసీపీ అధ్యక్షులు పెయ్యాల ఆదాం, మట్టా జాన్ విక్టర్, వైసీపీ నాయకులు లోయా వరాలు తదితరులు పాల్గొన్నారు. వన్ టౌన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి దుక్కు తాంసరారి కుమారుడు కోడలో డెంటల్ డాక్టర్లుగా, గుడివాడలో ప్రైమ్ దంత వైద్యశాల నెలకొల్పారు. ఈరోజు నా చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా డాక్టర్లు, ఎప్పుడు హాస్పిటల్లో అందుబాటులో ప్రజలకి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు. ఈ నూతనంగా ప్రారంభించినటువంటి క్లినిక్కి ఈ గుడివాడ పరిసర ప్రాంత ప్రజానికం అవసరమైనటువంటి వారు ఇక్కడికి వచ్చి వీరి సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా ఆ దేవుడైనటువంటి ఆశీస్సులు పుష్కలంగా వీళ్ళకు ఉండాలని చెప్పి, మంచి డాక్టర్లుగా వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు, ఆర్థికంగా అన్ని రకాలుగాను బాగుండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. మాకు అత్యంత ఆప్తులైన వన్ టౌన్ ఏఎస్ఐగా పనిచేస్తున్న డొక్కు సాంబశివరావు గారి కుమారుడు మరియు కోడలు హరీష్ మరియు కావ్య ఇద్దరు డెంటల్ డాక్టర్లు చదివి ఈరోజు ఆర్సీఎం కాంపౌండ్ నందు ఉన్న బిల్డింగ్లో ప్రైమ్ డెంటల్ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం, దానిని మన రాష్ట్ర మంత్రివర్యులు కొడాలి నాని గారి చేతుల మీద
ప్రారంభింపు చేయడం చాలా సంతోషంగా ఉంది. వీరిద్దరూ కూడా భార్యాభర్తలిద్దరూ కూడా డాక్టర్లు అవటం హాస్పిటల్కి అదేవిధంగా అందరికీ పేషెంట్లకు కూడా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఈ హాస్పిటల్ దినదిన ప్రవర్ధమానమై వారికి వారి తల్లిదండ్రులకి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వచ్చే పేషెంట్స్ని కూడా జాగ్రత్తగా చూసుకుని ట్రీట్మెంట్ సరైన ట్రీట్మెంట్ అందించి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నేను డాక్టర్ హరీష్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన గుడివాడ పట్టణంలో ప్రైమ్ డెంటల్ కేర్ని స్థాపించడం జరిగింది. దాన్ని మన మంత్రి గారు శ్రీ కొడాలి వెంకటేశ్వర గారి చే ప్రారంభించడం జరిగిందండి. మన హాస్పిటల్లో వచ్చేసేపాటికి డాక్టర్స్గా మాకు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మేము హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో వర్క్ చేసి వచ్చానండి. ఇక్కడ గుడివాడలో పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ వైద్యం మన గుడివాడ పట్టణ ప్రజలందరికీ అందుబాటులో ఉండటం అనేది నా ధ్యేయం అండి. అందరికీ సేవా దృక్పథంతో అందరికీ అందుబాటులో ఉండి మన వైద్యాన్ని కార్పొరేట్ స్థాయి యొక్క వైద్యాన్ని అందరికీ అందించాలనేది నా లక్ష్యం. ఇలా మన ప్రతి ఒక్కరికి కన్సల్ట్ ఈ నెల అంతా కూడా ఓపెనింగ్ సందర్భంగా ఉచితంగా కన్సల్టేషన్ ఉంటుందండి. మన నోటి కెమెరా సహాయంతో కన్సల్టేషన్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కూడా అంతా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి. ఎక్స్రే వచ్చేసేసి అందరికన్నా తక్కువ రేడియేషన్ ద్వారా ఎక్స్రేలు తీయబడుతుంది. ప్రతి ట్రీట్మెంట్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో చేయడం జరుగుతుంది. ఈ సేవలు వినియోగించదలుచుకున్న వారు మన ప్రైమ్ డెంటల్ కేర్ని సందర్శించగలరు. ఇది మన ఆర్సీఎం చర్చ్ దగ్గర ఆర్సీఎం కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి హాస్పిటల్. దయచేసి సేవలను ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. చేసిన మన మంత్రి వర్యులు శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నామండి. ఇలా గ్రామీణ ప్రజలందరికీ కూడా ఎటువంటి వైద్యమైన ఆధునిక పరికరాలతో అందరికీ అందుబాటులో ఉన్న ధరలో చేయబడుతుందండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే దయచేసి మనల్ని సంప్రదించండి. గుడివాడ ధనియాలపేటలోని శ్రీ ప్రణవాశ్రమంలో శ్రీ గాయత్రి గోశాలలో నూతనంగా నిర్మించిన షెడ్డుకు ఆశ్రమ పీఠాధిపతి స్థైర్యానంద సరస్వతి భూమి పూజ నిర్వహించారు. గోవులను దైవంగా భావించే మన దేశంలో వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ప్రణవాశ్రమ పీఠాధిపతి స్థైర్యానంద సరస్వతి పేర్కొన్నారు. గుడివాడ పట్టణం ధనియాలపేట కాలనీలోని శ్రీ ప్రణవాశ్రమంలోని శ్రీ గాయత్రి గోశాలలో నూతనంగా నిర్మించనున్న 3వ షెడ్డుకు చైతన్యానంద సరస్వతి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. హైందవ ధర్మంలో గోవులకు ప్రత్యేక స్థానం ఉందని వాటి సంరక్షణకు తమ వంతుగా కృషి చేస్తున్నట్లు చైతన్యానంద సరస్వతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోశాల పరిరక్షకులు యోగామిత్ర శ్రీనివాస్, ఆశ్రమ సభ్యులు సత్యనారాయణ, పర్వతనేని రామచంద్రరావు, బాలఛాత్రాలయ మేనేజర్ వేణుబాబు, గాయత్రి పరివార సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 2001లో గోశాల ప్రారంభించడం జరిగింది. 2009లో గాయత్రి పరివార గుడివాడ రాక తరఫున మన శ్రీనివాస్ గారు అందరికీ తెలుసు నవోదయ భవతి గాయత్రి పరివార నిర్వహణ నిర్వహిస్తున్న కేటీవీఎన్ శ్రీనివాస్ గారు గాయత్రి గోశాలను ఇక్కడ మన ఆశ్రమంలో ఉన్న గోశాలను దత్తత తీసుకొని చక్కగా గోశాల నిర్మాణ కార్యక్రమం 2009 నుండి ఇప్పటి వరకు చక్కగా నిర్వహించడం జరుగుతున్నది. ముందు 2009లో ఒక 6 గోవులు మన దగ్గర ఉండే, ఇప్పుడు 30 గోవులు దాకా వచ్చాయి. అదేవిధంగా గాయత్రి పరివార సభ్యులు, ఆశ్రమ భక్తులు, మన గుడివాడ పట్టణ ప్రజలు అందరి సహకారంతో చక్కగా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా గోవులకు వసతి ఏర్పాటు చేసేందుకు భయమంటే సంఖ్య పెరిగింది కనుక వసతి పెరిగేటందుకు ఇంకొక షెడ్ నిర్మాణం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గాయత్రి పరివార సభ్యులు మిగతా వారికి అందరికీ కూడా ఆశీస్సు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మీ యొక్క సంపూర్ణ సహకారాన్ని అందించేసి గోపు పరిరక్షణలో మీరు భాగస్వాములు కావాలని ఆశ్రమం తరుగుతూ మీకు అందరికీ కోరడం జరుగుతుంది. శ్రీ స్వామి స్థైర్యానంద సరస్వతి స్వామివారి యొక్క ఆశీస్సులతో మన గుడివాడ పట్టణంలోని శ్రీ ప్రణవాశ్రమం నందు 2009 సంవత్సరం నుంచి గాయత్రి గోశాల
గాయత్రి పరివార్ గుడివాడ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. దాతల యొక్క మిత్రులు శ్రేయోభిలాషుల యొక్క పరివార సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ఇది సమర్థవంతంగా నిర్వహించబడుతోంది. ఈ గోశాల సంబంధించి ఇదివరకులో రెండు షెడ్లు మేము నిర్మించడం జరిగింది. మొదటిది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ రెండవది ఈ మధ్యకాలంలో మనం నిర్మించడం జరిగింది. మూడవది ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గాయత్రీమాత కృప వలన స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈ నిర్మాణ కార్యక్రమం సంపూర్ణంగా పూర్తయ్యి గోవులు ఎక్కడ నివసిస్తాయో, గో సంపద ఎక్కడ పెరుగుతుందో, ఎక్కడ గో సంపద వృద్ధి అవుతుందో, ఆ యొక్క గ్రామము, ఆ పట్టణము, ఆ నగరము అనేది సుభిక్షంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గోమాత యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని, గోవులు వృద్ధి చెందాలని, మనందరము మన యొక్క కార్యక్రమాల్లో భాగంగా సేవల్లో భాగంగా గోసేవ అనేది కూడా ప్రధానంగా నిర్వహించడం అనేది ఒక బాధ్యతగా మనం పెట్టుకోవాలని, గో సంపద వృద్ధి చేయాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గుడివాడ పట్టణ ప్రజలకు, స్వామి సైరానంద సరస్వామివారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. గుడివాడ పురపాలక సంఘ పరిధిలోని కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 87,79,000 రూపాయల చెక్కును మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్తో కలిసి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆవిష్కరించారు. విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కొనియాడారు. పురపాలక సంఘ పరిధిలోని కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 87,79,432 రూపాయల చెక్కును మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్తో కలిసి మంత్రి కొడాలి నాని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు మంత్రి నానికు కృతజ్ఞతాపూర్వక సత్కారం నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయం ఆవరణలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చిత్రపటాలకు కార్మికులు క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు గులిపల్లి శ్రీను, బుజ్జి పార్వతి, భవానీ దుర్గారావు, అద్దేపల్లి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు శానిటేషన్ వర్కర్లందరికీ 6,000 చొప్పున శాంక్షన్ చేయడం జరిగింది. 12,000 మున్సిపాలిటీ తరఫున మేము ఇస్తుంటాము. ప్రభుత్వం 6,000 శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలా 15 నుంచి మార్చి వరకు వాళ్ళకి 87,00,000 మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి 199 మంది వర్కర్లకు ఈరోజు మంత్రిగారి చేతులను అందజేయడం జరిగింది. దీనికి మున్సిపాలిటీ తరఫున, మా వర్కర్ల తరఫున మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గుడివాడ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో చేదోడు పథకాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి కొడాలి నాని చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. జగనన్న చేదోడు పథకాన్ని అమలు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిల చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివేడ పట్టణ నెహ్రూ చౌక్ సెంటర్లో నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం నాయకులు చుండి బాబి ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ యువత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి కొడాలి నానిల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్స్ నాయి బ్రాహ్మణ, రజక తదితర చేతి వృత్తిదారులకు 10,000 ఆర్థిక సహాయాన్ని అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుడని బాబీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ద్రోణాదుల శివ, ప్రవీణ్, నరసింహ, నాగమల్లేశ్వరరావు, వైసీపీ యూత్ నాయకులు డానీ తదితరులు పాల్గొన్నారు. చేదోడు పథకం కింద మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయి బ్రాహ్మణులకి, రజకులకి, టైలరింగ్ వాళ్ళకి 10,000 రూపాయల తరఫున ఇంత విపత్కర సమయంలో కూడా, కరోనా టైంలో షాపులు కట్టేసి మేము నానా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా మాకు ఈ సహాయం చేశారు. కావున మన ముఖ్యమంత్రి గారికి ఈ చేదోడు పథకం ఫస్ట్ నుంచి ఈ గుడివాడ పాదయాత్రగా వచ్చినప్పుడు కొడాలి నాని గారి సారథ్యంలో జిల్లా రాష్ట్ర అధ్యక్షులు యానాదయ్య గారి ఆధ్వర్యంలో గుడివాడలో ఇతర నాయ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో గుడివాడలో మాటిచ్చారండి, 10,000 రూపాయలు ఇస్తానని కంపల్సరిగా అనుకున్నది. అనుకున్నట్టుగానే సంవత్సరంలోపు మాకు ఈ పథకాన్ని అమలు చేశారు. కావున జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. కావున దీనికి సహకరించిన మన మినిస్టర్, డైనమిక్ మినిస్టర్ కొడాలి నాని గారికి కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపు. పాలాభిషేకం చేశాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, మన మినిస్టర్ కొడాలి నాని గారికి, రాష్ట్ర అధ్యక్షులు యానాదయ్య గారికి. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడలో ఇచ్చిన హామీ ప్రకారంగా ఏదైతే నాయి బ్రాహ్మణులకి, టైలర్కి, రజకుల గారికి, వీళ్ళందరికీ ఎవరికైతే 10,000 రూపాయలు ఏటా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, ఈరోజు మొదటి విడతగా
ఈరోజు 10,000 రూపాయలు వేయడం జరిగింది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మా మినిస్టర్ గారి ద్వారా అలాగే కొడల నాని గారి ద్వారా మేము అందించుకోవాలని ప్రతి పేదవాడికి కూడా జూలైలో ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు. దాని అందరికీ అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు. ఇంత చక్కటైన అవకాశాన్ని నాకు కల్పించిన మా సుండి బాబీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుడివేడ మార్కెట్ యార్డులో వ్యవసాయ పరిశోధనశాల భవనానికి జేసీ మాధవీలతో కలిసి శంకుస్థాపన నిర్వహించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ వెల్లడి. ఘనంగా సినీ హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. జన్మదిన కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు, నందమూరి అభిమానులు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించే ఇంటి స్థలాలను జేసీ మాధవీలతో కలిసి పరిశీలించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అహర్నిశలు కృషి చేస్తున్నామంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.